మీరు అందరూ సిద్ధమే కదా స్టోరీ వినడానికి? నేను కూడా చాలా చాలా సిద్ధంగా ఉన్నాను. అసలు ఈరోజు నేను చెప్పే ఒక పర్సన్ ఉన్నారు, ఆయన చాలా క్యూట్గా ఉంటారు. ఆయన జుట్టు అయితే రింగు రింగులు తిరిగి ఉంటుంది. ఇంకొక విషయం తెలుసా, ఆయన అందరూ ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆయనకి ఎన్ని పేర్లో చంతనామాల్లో ఉన్న కృష్ణుడు అంటారు. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి శ్రీకృష్ణుడు గురించి చెప్తున్నానని. అవును, ఎవరో కాదు మన శ్రీకృష్ణుడు. చూశారు కదా మీరు శ్రీకృష్ణుడిని. ఈయన చాలా చాలా అల్లరి పిల్లవాడు కదా, చాలా చాలా అల్లరి పనులు చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈయన ఒకరోజు ఏం చేశారంటే, బాగా ఆకలిగా ఉండి ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళారనమాట. ఆ దొంగతనానికి వెళ్తే ఆ ఇంటి ఆవిడ ఊరుకుంటారా ఏంటి, ఆ గోపిక ఊరుకోరు కదా, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనం ఊరుకుంటామా, ఊరుకోం కదా. అట్లాగే ఆవిడ కూడా ఏం చేశారంటే, కృష్ణుణ్ణి వెంబడిస్తూ వచ్చారనమాట. కృష్ణ అక్కడ ఉంటారా ఏంటి, చటుక్కున పారిపోతారు కదా, పారిపోయారు మన కృష్ణ. అప్పుడు మన రాధి గోపిక ఏం చేస్తారో తెలుసా, కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారనమాట. కృష్ణుడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మధ్యలో ఒక తాత కనిపిస్తారు. ఆ తాత ఎవరో కాదు, దది బాండు. దది అంటే ఏంటి, పెరుగు కదా. ఆ పెరుగుని అమ్ముకుంటూ, పాపం తాతకి ఎవరు లేరు, పెరుగు అమ్ముకుంటూ వచ్చిన కొంచెం అమౌంట్ని ఆయన యూజ్ చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవారు అన్నమాట, పూర్ తాత. ఓకే, అలా ఉండగా ఆయన చక్కగా చెట్టు కింద పడుకుని ఉన్నారు. ఆ చెట్టుకున్న పడుకున్న ఉన్నప్పుడు ఏమైందో తెలుసా మీకు, కృష్ణుడు వెళ్ళి, తాత తాత అర్జెంటుగా లేవు, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అని అంటారు. అయ్యో సరే బాబు, ఏంటి బాబు అని అడిగితే, తాత నేను ఒక దొంగతనం చేసి చిక్కిపోయాను తాత, నువ్వు ఎలాగైనా నన్ను రక్షించాలి, నేను నీ కుండలో దాక్కుంటాను, కొంచెం నన్ను దాస్తావా అంటే, తాత ఆలోచిస్తారనమాట, అవును పెరుగంతా అమ్మేశాను, డబ్బులు చేసుకున్నాను, కుండ ఎలాగో బోర్లిచ్చాను కదా, పాపం ఈ పిల్లాడికి హెల్ప్ చేద్దాంలే అని చెప్పి హెల్ప్ చేశారు తాత. తాత అలా హెల్ప్ చేయగానే ఏమైందో తెలుసా, ఈ గోపిక వచ్చారు అటువైపుకి. వచ్చిన తర్వాత ఏమైంది అనుకుంటున్నారు, చుట్టూ చూశారు, ఎక్కడ ఈ కన్నయ్య, బడవ అని చెప్పేసి ఎక్కడ దొరికట్లేడు, వేరే చోటుకి వెళ్తాను, నాకు తెలిసి నందవ్రజంలో అటువైపుకి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పేసి ఈవిడ తన దిశను మార్చుకుని వేరే చోటుకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత కన్నయ్య కుండలో కదా ఉన్నారు, కుండని బోర్లించేశారు కదా దదిబాండు తాత. అప్పుడు ఏమైంది అనుకుంటున్నారు తెలుసా కృష్ణుడు, తాత వెళ్ళిపోయారా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా అని అడిగితే, హా వెళ్ళిపోయారు బాబు, సరే అయితే నేను నీకు హెల్ప్ చేశాను కదా, మరి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి కదా అంటే, అయ్యో అదేంటి తాత, నువ్వు నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసావు, ఒకవేళ దొరికి ఉంటే బడత పూజ అయ్యేది, కాబట్టి నేను దాక్కున్నాను కదా, నువ్వు హెల్ప్ చేసావు కదా, నీకు నేను మంచి హెల్ప్ చేస్తాను, చెప్పు నీకేం కావాలో అని అంటే, అప్పుడు తాత ఏమన్నారో తెలుసా, నాకు మోక్షం కావాలి, ఇస్తావా లేదా అన్నారు. అయ్యో దాందేముంది, చిటికలో ఇచ్చేస్తాను అని చెప్పి చక్కగా మోక్షం ఇచ్చేసాను, తీసుకోపో అని కృష్ణుడు చెప్తారు. అప్పుడు తాత ఏమన్నారో తెలుసా, ఏంటి నాకే కాదు నా తుండుగుడ్డకు కూడా ఇవ్వాలి నువ్వు మోక్షం అంటే, ఇదేం గొడవ అయ్యా బాబు, నీకంటే మోక్షం ఇస్తాం కానీ ఆ తుండుగుడ్డకు కూడా ఇవ్వాలా, ఒప్పుకున్న దానికి తప్పుతుందా, సరే అయితే నీ తుండుగుడ్డకు కూడా ఇచ్చేసానులే తాత అని చెప్తారు క్యూట్గా. అప్పుడు తాత, ఆహా నా తుండుగుడ్డకే కాదు నా కర్రకు కూడా మోక్షం ఇవ్వాలి నువ్వు అని చెప్పారు. కర్రకు కూడానా, సరే ఇక్కడ గాలి ఆడట్లేదు చచ్చిపోతున్నాను, సరే అయితే నీ కర్రకు కూడా నేను మోక్షం ఇచ్చేస్తాను అని చెప్పి కృష్ణుడికి సమాధానం చెప్తారు. అప్పుడు తాత ఏమంటారు అనుకుంటున్నారు, నా కర్రకి నువ్వు దాగి ఉన్న ఈ కుండకి ఈ రాయికి ఈ చెట్టుకి నాకు నేను వేసుకున్న బట్టలకి నా తుండుగుడ్డకి నా కిర్రు చెప్పులకు కూడా నువ్వు మోక్షం ఇవ్వాలి అని అడిగారనమాట. అడిగితే, సర్లే తాత ఫస్ట్ కుండ ఓపెన్ చెయ్యి, ఇలాగే నువ్వు ఇంకొక 2 నిమిషాలు నన్ను ఇలా ఉంచావంటే నేను పైకి వెళ్ళిపోతాను, సో ప్లీజ్ కుండ ఓపెన్ చెయ్యి, నేను నువ్వన్నీ అసలు వీటికేంటి కర్మ, అందరికీ నీతో ఉన్న బిలాంగింగ్స్ అన్నిటికీ నేను మోక్షం ఇచ్చేస్తున్నాను తాత, ప్లీజ్ ఓపెన్ అని అనగానే, సరే అయితే మంచి పిల్లాడివి వెంటనే దారిలోకి వచ్చేసావు అని చెప్పేసి కుండ ఇలా ఓపెన్ చేసేస్తారు. కుండ ఇలా ఓపెన్ చేసేసరికి, అమ్మయ్యా అని చెప్పి కృష్ణుడు చక్కగా డీప్ బ్రీత్ తీసుకుని, ఏంటి తాత ఇది, ఒక్కటి సహాయం అడుగుతానని చెప్పి ఇంత పని చేయించావయ్యా బాబు నా చేత అని చెప్పి కృష్ణుడు చక్కగా మోక్షం ఇచ్చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయారనమాట. చూశారు కదా, మనం కూడా రోజు మార్నింగే ప్రేయర్ చేస్తామా లేదా, స్నానం చేసుకొని చేస్తాం కదా, మరి మనం కూడా ఆయన పిల్లలమే కదా. తాత ఒక్కటి అడిగి, ఒక్కటి కాకుండా ఇన్ని ఇన్ని అడిగారు,
అయినా సరే వాటన్నిటిని కూడా తీర్చేశారు మన కృష్ణ. అలాంటిది మనం ఆయన పిల్లలు అయినప్పుడు చక్కగా మనమే కాకుండా మనతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతారు కదా స్వామి, అందుకని మనం ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉండాలి అని చెప్పి చక్కగా సెల్ఫిష్నెస్ లేకుండా ఆయన ప్రేయర్ చేశామే అనుకోండి, మనకి మనతో ఉన్న అందరికీ కూడా చక్కగా మంచి బ్లిస్ అనేది ఆయన ఇస్తూ ఉంటారన్నమాట. థ్యాంక్ యూ చిన్నారులు.